కూర్చుంటే కూర్చోండి, అది నేను అనేది ఇబ్బంది లేదు. అది హాయ్ ఎవ్రీబడి, వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్తారు ఎవరన్నా? కొంచెం ట్రాఫిక్లో ఉన్నాం, అంబేద్కర్ గారి పార్క్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా. వై జంక్షన్ వాయిస్ ఓకేనా? ఎవరన్నా క్లారిటీ చెప్తారా? అనిల్ కుమార్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు టాపిక్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే నిన్న టీవీలో ఏదో ఛానల్ పెట్టాం, ఏదో టీవీ అండి, ఏదో 10 TV ఏదో ఉంది మొత్తం మీద. అందులో వాళ్ళు చూపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కారు ఒక అడుగు ఎదరికి వెళ్ళిపోతుంది, ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతుంది, తాళ్ళు కట్టేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేసేస్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఏంటంటే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అక్కడ హౌస్ అరెస్టులు చేయడానికి రీజన్ అది ఏంటంటే పల్నాడు ఏరియాలో కోడెల శివప్రసాద్ గారికి ఇంకొకరికి ఎవరికి ఆళ్ళలో వాళ్ళకే గొడవలు, ఇది గవర్నమెంట్ ఆస్తులు దొబ్బేసి ఇంట్లో పెట్టుకున్నట్టు చూసారా, ఆయనకి ఇంకెవరికో గొడవలు. ఏళ్ళో ఏళ్ళో గొడవ పడతా మన మధ్యలో అసలు ఇది మొత్తం హౌస్ అరెస్టుల కింద. అంటే ఇక్కడ నేను వైఎస్ఆర్ చెప్పింది సపోర్ట్ చేసి మాట్లాడలా, కాకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకున్నాం. దీన్ని మీరు తప్పు అని అర్హత మీకు ఉంది అనుకుంటే ఒక ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఏం చేశారు? ఎందుకంటే అతను జాతి కోసం పోరాడుతున్నప్పుడు అతను మీరు హౌస్ అరెస్ట్ చేశారు, ఎవడో పట్టించుకోలేదు, అప్పుడు మీరు చేసిన తప్పు కాదు మీ దృష్టిలో. వైజాగ్లో శాంతియుతంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం స్టూడెంట్స్ ధర్నా చేద్దాం, ఒక యూనియన్ అవుదాం అన్నప్పుడు మీరేమైపోయారు? అప్పుడు వీళ్ళందరినీ తమ్మారెడ్డి భరద్వాజ గారిని, సంపూర్ణేష్ బాబు గారిని, మొత్తం వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేశారు, దూరంగా తీసిపోయి ఊరవతలు ఎక్కడ వదిలేశారు వీళ్ళందరినీ తీసుకుపోయి. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేత వీళ్ళకి సంఘీభావం తెలపడానికి వస్తే ఎయిర్పోర్ట్లోకి మీరు పోలీసులు పంపించారు, అదేంటో చెప్పండి. అది మీరు చేసిన పని కరెక్టేనా? అక్కడ అది పద్ధతైన పనేనా మీరు చేయటం? అక్కడ ఇది కాదు మీ యామిని సాధినేని గారు, ఏం మా భయం ఏంటే కొడతానికి మీకు లేని భయం మాకేంటి? ఇప్పుడు ఎగిరిపోయేటప్పుడు మిమ్మల్ని వదిలేసి ఎక్కడికో ఎగిరిపోయారు, ఆ ఎగిరిపోయిన ఆవిడ ఏం చేసింది? కార్యకర్తలు ఏదో ఫేస్బుక్లో 4 పోస్టులు పెడితే వాళ్ళని తీసుకొచ్చి పర్సనల్గా మ్యాన్ హ్యాండిల్ చేసింది, కొట్టింది జనాన్ని. ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తా మీరేంటంటే మిమ్మల్ని దుర్మార్గ పనులు చెయ్యండి చెయ్యొద్దు ఏం మాట్లాడలే, కాకపోతే ఇవన్నీ చేసి మీకు వీళ్ళని అర్హత లేదు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజ్యం వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు ఆడి ఇప్పుడు వీళ్ళని మీరు అంటాం ఎంతవరకు న్యాయం చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఏమనొచ్చు అంటే ఒక మాట అనొచ్చు, మీరు అధికారం మా చేతిలో ఉన్నప్పుడు మేము విర్రవీగాం కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు విర్రవీగుతారు, కర్రెచ్చి కొట్టించుకోవాలి మేము, అది తప్పదు అని ఒప్పుకోవాలి. మీరు అడుగుతానికి సరిపోయేవాళ్ళు మేము, మేము మాత్రం అడగదడానికి సరిపోతాం. అక్కడ జరిగింది 2 కుటుంబాల మధ్య గొడవ అయినప్పుడు గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడానికి తాడు కడుతుంది, నా దృష్టిలో అయితే తప్పు కాదు. అక్కడ హౌస్ అరెస్టులు జనాలు చేయడానికి రీజన్ ఏంటంటే 2 కుటుంబాల మధ్యలో గొడవను ఆపుతానికి. అక్కడ గొడవలు పెట్టేసుకున్నారు, కొట్టేసుకున్నారు, శాంతియుతంగా చేసేది ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆపమంటే తప్పు, అదో ముద్రగడ గారు చేసినప్పుడు మీరు చేయటం తప్పు, వైజాగ్లో జనాలు చేసినప్పుడు మీరు చేయటం తప్పు, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తానన్న మనిషిని మీరు ఆపేస్తాం తప్పు, రైతుల్ని కాల్పించేశారు 144 పెట్టి రైతులను చంపేశారు మీరు, అది తప్పు. వాళ్ళు నిరసన చేయడానికి వచ్చినప్పుడు మీరు ఆపుతుంటే తప్పు, ఎందుకంటే వాళ్ళు ఒక వ్యవస్థ కోసం నిరసన చేశారు, అలాంటి వాళ్ళని ఆపేసి 2 కుటుంబాలు కొట్టుకుంటే అసలు ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ చేసి టైర్ ఒక 3 అడుగు ముందుకెళ్ళింది, 1 అడుగు వెనక్కి వెళ్ళింది, ఇలా ఆపేసాం అలా ఆపేసి ఏంటిది? మీరు చేస్తే హాస్యాస్పదంగా ఉంది, చేతిలో ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనమే జాగ్యలెట్ లేపేసుకుందాం అంటే ఎలాగా? ఇలా లేపేసుకుని మీ చుట్టూరు ఒక కోటరీ కట్టుకుని ఆయన గొప్పోడు ఈయన గొప్పోడు 2 పోర్ట్ఫోలియో ఇచ్చేసాం ఎమ్మెల్సీల ద్వారా తెచ్చేసుకున్నాం అని పెట్టినందుకే ఎగిరిపోయింది. ఇప్పటికీ మీకు అది అర్థం కాకుండా ఇంకా ఈ ఛానల్తో జాకీలు ఎత్తుకుంటూ కూర్చుంటే జనాల్లో రేపు మీకు మనుగోలు లేకుండా పోతుంది, గుర్తుపెట్టుకుంటా విషయాన్ని. ఇంతకన్నా మీకు డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదండి, క్లారిటీ ఉంది. ఈ విషయంలో అయితే గవర్నమెంట్ అక్కడ గొడవ ఆపడానికి ఆపినప్పుడు ఆ తప్పును తప్పని చెప్తాం, గవర్నమెంట్ చేసింది, మనం వాళ్ళు ఎప్పుడు తప్పు చేసినా తప్పు చేశారనే చెప్తున్నాం.
సైకో పనులు చేసిన వాళ్ళు సైకో పనులు చేశారని అంటున్నాం. అది పక్కన పెడతాం, ఇది అక్కడ గొడవ ఆపడానికి చేసిన ఒక పని. ఈ విషయంలో అయితే దానిలో తప్పుపడతాను నాకేం కనిపించట్లేదు. రెండు కుటుంబాల మధ్య గొడవనే లేదా పర్సనల్గా పర్సనల్ వెండిట దాన్ని ఆపుతాను చూస్తున్నారు. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఆ విషయంలో తప్పే ఉంది. మీరు మీడియాలో ఎంత చెప్పేసినా జనాలకు అర్థం కావట్లేదా? లోకల్లో ఉండేవాళ్ళు తెలవట్లేదా? ఇంకా మీరు వీళ్ళు ఇప్పుడు ఇసుక ఆపేశారు, దాని గురించి పోరాడండి. అండ్ మీలో మీకు నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీరు 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తినేశారని చెప్పి పుస్తకం రాశారు కదా, ఆ పుస్తకంలో ఉన్న మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి ఆయన మీద కేసు పెట్టండి. మరి మీలో మీరు దాచేసుకుని దాక్కుంటే ఎలాగా? మీరు ఏదైనా కేసు పెడితే మాకు ఆనందంగా ఉంటుంది, తెలుస్తుంది మాకు అది అదేంటను నిజాయితీ నిలబడ్డారని. అంతే తప్పించి పుస్తకాలు రాసి పక్కన పెడితే ఏంటి? మీ చేతిలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఏదో చేయండి. తప్పు చేసినప్పుడు ఎవడన్నా శిక్షారుడే, అది మీరైనా మేమైనా ఎవరైనా. ఆయన తప్పు చేశాడని మీకు నమ్మకం ఉంది కదా, పుస్తకం రాశారుగా రుజువులతో సహా. నా రుజువులతో ఆయన మీద కేసులు ఎందుకు వేయట్లేదు? మీ మీద ఉన్నట్టు ఆయన మీద సిబిఐ ఎందుకు వేయట్లేదు? అది మిమ్మల్ని మేము అడిగి అభ్యర్థన. అండ్ యురేనియం మైనింగ్కి సంబంధించి జనసేనాన్ని తీసుకున్న స్టాండ్ని మనం అందరం ముక్తగండంతో పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దయచేసి వైసీపీ వాళ్ళు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకు అంటే అక్కడ నల్లమల్ల అడవులు మనకు కూడా సంబంధమే. హయ్యెస్ట్ ఆక్సిజన్ పర్సంటేజ్ మనకు వచ్చేది అక్కడి నుంచే. అక్కడ యురేనియం అనేది బయటికి తీస్తారంటే మొత్తం పొల్యూట్ అయిపోయి అది పీల్చిన మనుషులు కూడా పోతారు, ఆ అడవులు చచ్చిపోతాయి, అవి చచ్చిపోతే మనకు కూడా లేనిపోని రోగాలు వస్తాయి మన మంచి కోసం. ఇప్పుడు ప్రకృతిలో మన కోసం వనరులన్నీ ఉన్నాయంటే అట్లా మనం సుఖంగా బతుకుతాను వాడుకోవాలి తప్ప అత్యవసరతో వాడుకుని నాశనం చేసేసుకోవద్దు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. ఈ విషయంలో ఖచ్చితమైన సంఘీభావం తెలపాలి మనం. ఈ విషయం మీద ఇంకా కంటిన్యూస్గా మనం ఒక ఆయన దీని గురించి నిలబడతారు కాబట్టి మనం దీని గురించి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.